వెల్కమ్ టు ఆర్టీవీ వెల్కమ్ టు రేర్ టాక్ షో విత్ ఆర్డిఎస్ వాళ్ళ గురించి ఆ హీరోనే చెప్తారు ముందు మీకు ఆ హీరోని పరిచయం చేస్తాను ఆ హీరోనే భూషణ్ వెల్కమ్ భూషణ్ గారు ఆర్టీవీకి స్వాగతం ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అయ్యో చూడకపోతే ఎలా చూడపోతే చూడాలి బాలయ్యాబు ఎలాగా కనిపిస్తుంది అయ్యో నిజంగా బాలకృష్ణ గారికి చాలా చాలా గ్రేట్ అండి ఈ ఏజ్ లో కూడా ఆయన అంత పవర్ఫుల్ పాత్రలు అంత డెడికేషన్ తో ఆ స్టెప్స్ ఆ పర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్ అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అది రోరింగ్ లైన్ లో ఉన్నది అసలు సినిమా మొత్తం ఒక ఫైర్ మీద నడుస్తుంటది నడుస్తుంటది అది ఎంత మనం టేకింగ్ లో చూపించినా కూడా ఆర్టిస్ట్ పర్ఫార్మ్ చేయాలి కదా అంత అందుకు కెమెరా చూపిస్తున్న ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ రెలివేట్ చేయాలి ఆ డైలాగ్ మళ్ళీ బాలే బాబు తప్ప ఇంకెవ్వరు చెప్పలేరు అది అందరూ అండ్ అందరూ ఆక్సెప్ట్ చేస్తారు ఇంకా ఎవరూ యాక్సెప్ట్ చేయాలి ఆయన చెప్తేనే యాక్సెప్ట్ చేస్తారు సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ నేను కూడా మొన్న అతడు ఆమె ప్రియుడు వైజాగ్ ఈవెంట్ కి వెళ్ళాం కాలేజ్ మొత్తంలో ఇదే పాయింట్ లేపాను రేపటి నుంచి మన సినిమా ఫెస్టివల్ స్టార్ట్ అవుతున్నాయని ఒక మాట చెప్పగానే కానీ అందరు ఇంకా స్టార్ట్ చేశారు జై బాలయ్య అని ఇంకా మొత్తం హంగాం అయిపోయింది అనమాట యూత్ అంతా యూత్ అంతే జై బాలయ్య అనేది ఒక నినాదం లాగా మారిపోయింది చాలా ఇంకా నేను కూడా మైక్ పట్టుకుని జై బాలయ్య అంటే గానీ వాళ్ళందరూ ఇంకా అప్పుడు వాళ్ళు నా సింక్ లో వచ్చారు అనమాట అమేజింగ్ రియల్లీ ఎలా పబ్లిక్ రెస్పాన్స్ అమేజింగ్ అండి అసలు నా ఫ్రెండ్స్ అయితే మూడు నాలుగు సార్లు చూశాను నేను ఒకసారి చూసాను ఫీల్ అవుతున్నాను లాస్ట్ క్లైమాక్స్ లో ఆయన శివుడు గ్రాఫిక్స్ మాత్రం గూస్బంప్స్ అది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అది ఇంకా కొంతసేపు ఉంటుంటే ఇంకా ఎంజాయ్ చేసేవాడు నేను కానీ దక్కన వెళ్ళిపోయింది కానీ రియల్లీ అమేజింగ్ వారు తాతగారు నాగభూషణం గారు రక్త కన్నీరు నాగభూషణంగా చాలా ప్రసిద్ధులు తెలుగు నాట అలాగే మరొక తాతగారు ఎస్ డి లాల్ గారు ఎన్టీ రామారావు గారితో నిప్పు లాంటి మనిషి నా పేరే భగవాన్ ఇలాంటి చాలా సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు ఆ ఇద్దరికి వారసుడిగా మీరు ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు చిత్ర పరిశ్రమలో చెప్పండి ఇప్పుడు ఏం జరుగుతుంది మీ కెరీర్ లో రీసెంట్ గా అయితే నేను ఎండమూరి గారి దర్శకత్వంలో అతడు ఆమె ప్రియుడి అనే సినిమా చేశాము సో సునీల్ గారు కౌశల్ గారు మెయిన్ లీడ్స్ గా చేశారు అందులో ఒక నెగిటివ్ షేడ్ గా క్యారెక్టర్ చేశాను నేను ఓకే సో అది ఈ మంత్ రిలీజ్ లో ఉంది నిన్ననే ట్రైలర్ రిలీజ్ కూడా అయింది సో మీరు చూసి ఉండొచ్చు సో అదొకటి చేస్తున్నాను అలాగే ఎండమూరి గారు ఇంకో సినిమా కూడా చేస్తున్నాను నల్లంచు తెల్లచీరా అని దాంట్లో పాజిటివ్ గా మెయిన్ లీడ్ చేస్తున్నాను ఓకే అవి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఒక ఫిలిం ఒప్పుకున్నాను అందులో ఏసీపీ క్యారెక్టర్ చేస్తున్నాను రామకృష్ణ గారు అండి డైరెక్టర్ ఆయన దాంట్లో మెయిన్ ఏసీపీ రోల్ చేస్తున్నారు సో అది మెయిన్ లీడ్గా చేస్తున్నారు అట్ ప్రజెంట్ అవి నడుస్తున్నాయి ఎన్నుమూరి గారితో వెంట వెంటనే రెండు సినిమాలు ఎన్నుమూర్ గారు అంటే ఒక లెజెండరీ రైటర్ నావెలిస్ట్గా ఆయన సూపర్ స్టార్ ఒక నవల రచయితల తాలూకు కెరీర్ని కానీ వారి తరఫు తీసుకుంటే ఆయన ఇప్పుడు హీరోలో చిరంజీవి గారు మెగాస్టార్గా ఎలాగో నవలారచయిత్రలో ఎండమూరి గారు అలాంటి మెగాస్టార్ రేంజ్ రైటర్ ఆయనతో వెంట వెంటనే ఒక రెండు సినిమాలు చేశారు ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఇది నాకు ఎలా ఉందంటే నాకు నేను చిన్నప్పుడు గుడిలో ఉండేవాడిని సో ఆ ఎండమూరి గారి ఇల్లు ఆఫీసు మా ఇంటి కింద ఉండేదన్నమాట జస్ట్ సో నేను చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరిగాను అనమాట మా మామ కూడా సురేందర్ గారు కూడా వాళ్ళిద్దరు కలిసి చాలా ప్రాజెక్ట్స్ చేశారు సో ఆయన ఎప్పుడు ఆయన ఆఫీస్కి వచ్చేవాళ్ళు మా ఇంటికి వచ్చే పైన కింద సో నేను కింద క్రికెట్ ఆడేటప్పుడు కూడా నేను చూసేవాళ్ళు ఆయన నేను ఆయన ఆఫీస్ కి చాలా మంది ఆర్టిస్టులు రావడం పోవడం చూసి చిన్నప్పటి నుంచి కానీ అప్పుడు అంత తెలియదు అనమాట ఆయన తాలూకు స్టార్డమ్ కూడా తెలియదు అప్పుడు తెలియదు అప్పుడులోనే చిరంజీవి గారు వీళ్ళందరూ అక్కడ వచ్చేవాళ్ళు అనమాట సో నేను ఊరికే లే అనుకునేవాడిని అంతేకాని అంత నాలెడ్జ్ లేకుండే ఇంకొకటి ఏంటంటే ఆయన చిరంజీవి గారి హీరోగా స్టోర్ పోలీస్ స్టేషన్ స్టోర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాకి డైరెక్టర్ కూడా అవును క్రియేటివ్ కమ క్రియేటివ్ సో అలా ఆయన చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను నేను సో తర్వాత నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత కూడా ఆయనతో వర్క్ చేస్తాను ఎప్పుడు అనుకోలే అదంతా మా డాడీ మీర్ గారి వల్ల వచ్చిందనమాట సో ఆయన మీర్ గారితో అప్ అవడం వల్ల సో ఆయన డాడీతో వర్క్ చేయడం వల్ల తర్వాత నన్ను చూసిన తర్వాత అరే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇప్పుడు ఇంత ఎదిగాడా అనుకుని సో మన లాక్డౌన్ టైమ్ లో ఆయన స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అంతే భూషణ్ అని ఆయన నన్ను చూడడం ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా తెలిసిపోయింది ఇంకా ఒక అబ్బాయిలో టాలెంట్ ఉంది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ మ్యాచ్ అవ్వడానికి టాలెంట్ ఉంది అని తెలియడం ఆయనకి ఎక్కడో నా మీద కొంచెం లవ్ ప్రేమ కూడా ఉండింది అనమాట సో ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా భూషణ్ పెడదాం అని సో ఆ మాకు ఆ అఫెక్షన్ ఆ లవ్ వచ్చేసింది అనమాట సో ఆయనతో టూ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను అండ్ చాలా వరకు ఆయనతో టూ ప్రాజెక్ట్స్ వెంట వెంటనే ఎలాగా అది ఎలా కుదిరింది అదే చెప్పాను కదా బేసిక్గా మా డాడీతో ఆయన టై టైపోవడం వల్ల మీరు గారితో టైపోవడం వల్ల ఆయన వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేయడం వల్ల చిన్నప్పటి నుంచి నన్ను చూస్తుండడం వల్ల ఆయన ఓహో ఈ అబ్బాయి ఇది చేస్తున్నాడా అనుకుని హీరో అయ్యాడు హీరో అయ్యాడా ఇలా చేస్తున్నాడా నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఇప్పుడు ఎప్పుడో చూసాను తర్వాత ఓకే ఒక ప్రాజెక్ట్లో చేయడం ఆయనకి నా పర్ఫార్మెన్స్ కానీ టాలెంట్ కానీ నచ్చడం అండ్ మాకుండే కొంచెం డిసిప్లిన్ ఇవన్నీ చూసి నేర్చుకోవడం వల్ల ఆయనకు కూడా బాగా నచ్చడం ఆయనకి ఏదో రకంగా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఆయన ఆ లవ్ అఫెక్షన్ ఎప్పటి నుంచో ఉండింది అనమాట సో నాకు కూడా సార్ 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 సో వెరీ పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యాయి మాకు సో ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా నన్ను ఎలానా దాంట్లో ఇరికించాలని చూస్తారు సార్ భూషణ్ ఉంటే బాగుంటుంది బూషణ్ ఉంటే బాగుంటది సో వి ఆర్ క్యారింగ్ దో వి ఆర్ వెరీ మచ్ హ్యాపీ డైరెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు ఆర్టిస్ట్ నుంచి ఆయన చేసే ఇది ఆయన ట్రెమెండి వర్కర్ అండి అంటే ఆయన చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చేసి చూపిస్తుంటారు అనమాట సో నేను చేసేటప్పుడు కూడా నేను ఇలా చేద్దాం సార్ అని కొంచెం మాట్లాడినా కూడా ఇలా ఇలా బాగుంటది అలా చేయాల బాగుంటుంది అంటే ప్రతిది ఆయన చేసి చూపిస్తూ ఉంటారు సో వెరీ ఓపెన్ మైండెడ్ అండ్ వెరీ హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేస్తారనమాట సార్ ఇలా చేస్తే బాగుంటది ఏమో అంటే నువ్వు చేయి నువ్వు ఎందుకు చెయ్యు బాగుంటుంది సో వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ చెప్పినా కూడా తీసుకుంటారే అయ్యో చాలా బాగా సో ఈవెన్ హీస్ వెల్కమింగ్ న్యూ ఐడియాస్ అండ్ ఆల్ కూడా సో ఇప్పుడు ఇప్పుడు ఉండే జనరేషన్ జనరేషన్ సార్ ఇలా చేద్దామా అలా చేద్దాం అన్నప్పుడు వెరీ మచ్ ఓపెన్ ఓకే నాకు గుర్తున్నంత వరకు మీరు చేసిన ఫస్ట్ సినిమా అర్థం చేసుకోరు ఆ సినిమా తర్వాత ఎలాగ మీ కెరీర్ ఎలాగ రన్ అయింది అంటే అర్థం చేసుకోరు తర్వాత నాకు కోడిరాం కృష్ణ గారితో ఏక్ పోలీస్ అని సినిమా చేశాను తర్వాత మియోన్ సినిమా చేశాను తర్వాత పదహారు ఏళ్ళు వయసు అని చేశాను సో అర్థం చేసుకోరు చేసిన తర్వాత కంటిన్యూస్ గా త్రీ ఫోర్ ఫిల్మ్స్ వచ్చాయి అది చేస్తుండే నాకు తమిళ నుంచి ఆఫర్ వచ్చింది ఓకే సో నేనేం చేశాను తమిళ్ మీద కొంచెం ప్రేమ ఎక్కువ తమిళ క్యాక్ అనమాట తమిళ్ ఒకటే సినిమా చేశాను నెల్లై సందీప్ అని సినిమా చేశాను సో నెల్లై సందీప్ చేస్తుండే టైంలోనే నాకు బాలీవుడ్ నుంచి కాల్ కూడా అనమాట సో రిధమ్ అని ఒక సినిమా హిందీలో హిందీలో ఓకే సో అందులో మెయిన్ నెగిటివ్షియడ్ చేశాను సో ఆ సినిమా కోసం బాంబే వెళ్ళాల్సి వచ్చింది సో బాంబే వెళ్ళినప్పుడు అది హిందీ సినిమా అనేప్పటికీ మన త్రీ ఫోర్ మంత్స్ కాకుండా హాఫ్ ఇయర్ ప్రాజెక్ట్ అనమాట సో అది వచ్చి యూరోప్ లో షూటింగ్ చేసాం సో క్రాకో అనే ప్లేస్ లో షూటింగ్ చేసాం అక్కడ ఏంటంటే టూ మంత్స్ మనకి సమ్మర్ ఉంటుంది సో మిగతా అంతా మంచి పడుతుంటది సో ఆ టూ మంత్స్ షూట్ చేయాలన్నమాట ఓకే సో ఆ టూ మంత్స్ షూట్ చేసి వచ్చేసేవాళ్ళం మళ్ళీ ఆ గెటప్ లోనే ఉండేవాడిని నేను సో నెక్స్ట్ టూ మంత్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళం దాదాపు సో ఆ వన్ మంత్ వెయిట్ చేసి ఆ నెక్స్ట్ వన్ మంత్ కూడా షూట్ చేసి త్రీ మంత్స్ చేసాం మేము అక్కడ యూరోప్ లో మరి ఈ మధ్యలో సినిమాలు ఏమి వేరే ఒప్పుకోలేదు అంటే ఆ గెటప్ లో ఒప్పుకోలేదు సో ఆ గెటప్ కాకపోతే నేను నా ప్రొడక్షన్స్ డైరెక్షన్స్ అన్ని చేస్తుంటాను అన్నమాట ఓకే హిందీలో ఎన్ని సినిమాలు చేశారు రిధమని ఒక సినిమా చేశాను దాని తర్వాత ఇమీడియట్ గా షాకాలను ఒక సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది సో అది కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేటప్పటికి మొన్న కరోనా దెబ్బకి ఆ ప్రొడ్యూసర్ గారు చనిపోయారనమాట ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ సినిమా అయిపోయింది సో ఆయన చనిపోవడం వల్ల ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏం చేద్దామా అని ఉంది అండ్ పాటు మా చిన్నా కూడా దాని కెమెరా మ్యాన్ సో మై బ్యాడ్ లక్ జానీ లాల్ లాల్ గారు మై బ్యాడ్ లక్ ఆర్ మై ఏంటంటే హిందీలో ఆయన ఎంకరేజ్ చేసింది ఆయనే జానీ లాల్ గారు సో జానీ లాల్ అమీర్ లాల్ ఇద్దరు చిన్న మెయిన్ గారు వాళ్ళు

అంటే యాక్చువల్గా అది వచ్చి తెలుగు తమిళ్ కన్నడాన్ని అని త్రీ లాంగ్వేజెస్లో చేస్తాం సైమంటేనియస్ గా ఒకేసారి ఒకటేసారి సో అది వచ్చి నేను అర్జున్ సార్జా సార్ జే చక్రవర్తి గారు ముగ్గురం కలిసి చేసాం అందులో కూడా అంటే మన యాక్షన్ జెంటిల్ మ్యాన్ అర్జున్ గారు నేనండి మీ బాబు వాకే వాకే ఓకే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు